ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కు అటు ఏపీ సీఎం జగన్ కు ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది వాళ్ళ పరిస్థితి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏమో ముందుకు నడుస్తున్నారు, వీళ్ళకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతకీ వాళ్ళు ముందుకు వెళ్తారా వెనక్కి వెళ్తారా, అసలు ఏం చేయబోతున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. నేను స్వర్ణ, వెల్కమ్ టు బర్డ్ మీడియా. వ్యూహకర్త ముందుకు వెళ్ళమంటున్నాడు, మనసేమో వెనక్కి వెళ్ళమంటోంది. తొందర పడకపోతే ప్రమాదం అంటున్నాడు, అన్ని సరి చేసుకుని వెళితే మంచిదేమో అని వీరికి అనిపిస్తుంది. అటు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరి పరిస్థితి అదే, ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్లు తయారైంది వాళ్ల పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ వాళ్లకు స్పష్టంగా చెప్పాడంటే ఇద్దరి మీద వ్యతిరేకత పెరిగింది. అయితే ఇంకా ప్రతిపక్షాలు క్యాష్ చేసుకునే పరిస్థితిలో లేవు, కాబట్టి వెంటనే ముందస్తు ఎన్నికలకు వెళితేనే బెటర్ అని సూచించాడంట. అయితే వ్యతిరేకత ఉండగా వెళ్ళి ఎదురు దెబ్బ తినడం దేనికి అని కేసీఆర్ జగన్ ఇద్దరూ ఆలోచిస్తున్నారంట. ఇంకా టైం ఉంది కాబట్టి వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తే ఉపయోగం కదా అనుకుంటున్నారంట. ముందస్తుకు వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఇప్పుడు ఇదే అయోమయంలో నేతలున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అయితే జగన్ అదే పరిస్థితిలో ఉన్నట్లు ఆయన ప్రసంగాలు తీరు చూపిస్తున్నాయి. నన్ను నమ్మండి అని బతిమాలుకోవడం, ప్రతిపక్షాలను నమ్మవద్దు అని పదే పదే చెప్పుకోవడం, వరుసబెట్టి రివ్యూ మీటింగులు పెట్టి నేను బటన్ నొక్కుతున్నా మీరే పనిచేయడం లేదని మంత్రులు ఎమ్మెల్యేలను తిట్టడం, ఎమ్మెల్యేలను మార్చేస్తానని చెప్పడం, కార్యకర్తల రివ్యూ మీటింగులకు రెడీ అవ్వడం, ఇవన్నీ ఆ సూచనలే చేస్తున్నాయి. వ్యతిరేకత పెరిగిందని అర్థమైంది. ఓటమంటేనే జీర్ణించుకోలేని జగన్, పైగా ఇన్ని సంక్షేమ పథకాలను డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చి మరీ ఇచ్చేది మరోసారి గెలవడానికే, అలాంటిది అయినా ఓడిపోతానని ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నాడంట జగన్. తెలుగుదేశం జనసేన ఎటూ పుంజుకోలేవు, వాళ్ళిద్దరూ కులం ఇగో ప్రాబ్లమ్స్తో కొట్టుకుంటూనే ఉంటారు. ఈలోపు వ్యతిరేకత ఏ అంశాలలో ఉందో గడప గడపకు కార్యక్రమంలో బయటపడుతుంది, అవన్నీ సరి చేసుకుంటే సరిపోతుంది అనే వ్యూహంలో జగన్ ఉన్నారట. కానీ ప్రశాంత్ కిషోర్ లెక్క వేరేలా ఉంది. ఆల్రెడీ సరిదిద్దుకున్నా దిద్దుకోకపోయినా వ్యతిరేకత పెరిగిపోయింది, కాకపోతే టీడీపీ జనసేన ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నాయి. ఆ టైంలోనే ఎన్నికలకు వెళితే కనీసం పోల్ మేనేజ్మెంట్తో అయినా గట్టెక్కొచ్చు. టైం ఇచ్చారంటే వారిద్దరూ కలుస్తారు, అప్పుడు దెబ్బతింటామని పీకే హెచ్చరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. జగన్ మాత్రం తెలుగుదేశం జనసేన కలవవని, కలిసినా క్రింది స్థాయిలో కార్యకర్తలు కలవరు, ఓట్లు కూడా షేర్ అవ్వవని, కాబట్టి వ్యతిరేకత తగ్గించుకుని పార్టీని బలోపేతం చేసుకుని ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని గట్టిగా ఫిక్స్ అయినట్లు చెప్పుకుంటున్నారు. అందుకే గతంలోలాగా కాకుండా కాస్త తన ధోరణి మార్చుకుని వ్యవహరిస్తున్నారని కూడా అనుకుంటున్నారు. ఇటు తెలంగాణలోనూ అదే పరిస్థితి. వ్యతిరేకత పెరిగిందని తెలిసే బీజేపీపై ఎదురు దాడికి దిగి ట్రయాంగిల్ కంటెస్టెంట్ జరిగేలా చూడాలని కేసీఆర్ పదే పదే ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ప్రయత్నం బెడిసికొట్టి బీజేపీ బలపడింది. బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇప్పుడు అర్థమవుతోంది. బీజేపీ మరింత బలపడక ముందే కాంగ్రెస్లో గొడవలు సద్దుమణగక ముందే ఎన్నికలకు వెళ్లాలని పీకే సలహా ఇచ్చాడంట. కానీ కేసీఆర్ కు ధైర్యం చాలటం లేదని తెలుస్తోంది. పైగా కేంద్రం నుండి కేసుల ఒత్తిడి ఖాయమని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు లెక్కలు ఇప్పటికే తీశారని, కేసులు తప్పవని అంటున్నారు. అందుకే కేసీఆర్ ముందుకు అడుగు వేయలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. అటు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరూ బలపడుతున్న పరిస్థితి కనపడుతోంది. హంగ్ అసెంబ్లీ ఖాయమని ఇప్పటికే అంచనాలు వస్తున్నాయి. ఇలా ఇద్దరు నాయకులు ఎటూ తెలుసుకోలేక మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కాకపోతే రాజకీయ విశ్లేషకులు మాత్రం ముందు వెళ్లినా టైంకి వచ్చినా వీరిద్దరికీ ఈసారి ఓటమి తప్పదని భావిస్తున్నారు. ఆల్రెడీ ప్రజలు ఒకసారి డిసైడ్ అయిపోయాక ఎన్ని ఎత్తులు వేసినా చెల్లవని అనుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బర్డ్ మీడియా.